సో అందరికి నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికి అయితే నేను ధూల్పేటలో ఉన్న సుందర కళాకారు వర్క్ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో లోపల అయితే మనకు పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి. జూలై 20 టైం వచ్చేసి మనకు 3 అయితే అవుతుంది అనమాట. సో లోపలికి వెళ్ళి మీకు ఒక్కొక్క ఐడియాలు అయితే డీటెయిల్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో చూసుకోవచ్చు, మనకి ఫస్ట్ ఈ ఐడియాలు చూపించేద్దాం. సో చూసుకోవచ్చు, ఈ గణేష్ వచ్చేసి మనకు పైన శేషనాలు చూసుకోండి, గోల్డ్ టైప్ అయితే వచ్చింది అనమాట. మనకు సింహం, మనకు ఇక్కడ లయన్ వచ్చేసి లయన్ మీద అయితే కూర్చున్నాడు, సింహాసనం వచ్చేసి. మనకు పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ వైట్. మనకు బాడీ టోన్ వచ్చేసి మనకు, సో మనకు పింక్ అండ్ ఆరెంజ్ టైప్లో అయితే మనకు వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ మనకు 4 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. సో చూసుకోవచ్చు, మనకు అభరణాలు గోల్డ్ కానీ, స్వామివారి దంతాలు కానీ, సో 2 సైడ్ అయితే ఎగ్జాక్ట్లీ మనకు వైట్ కలర్లో అయితే మనకు సేమ్ పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు బ్యాక్డ్రాప్ చూసుకోవచ్చు, దగ్గర దగ్గర ఈ గణేష్ వచ్చేసి మనకు ఒక 18-19 ఫీట్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా మూసికరాజు అయితే మనకి ఇక్కడ వచ్చాడు, సో చిన్నగా. సో చూసుకోవచ్చు మీరు, సో ఇక్కడ కూడా చూడండి. సో ఆల్మోస్ట్ అదేవిధంగా మరో ఇంకో గణేష్ చూసుకుందాం. సో ఇక్కడ మనకు విష్ణుమూర్తి అవతారంలో అయితే ఇస్తున్నాడు అనమాట. సో పైన అయితే మనకు లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా మనకు 4 దంతాలు అయితే మనకు ఈ విధంగా వచ్చినాయి మనకు యువకాలంలో. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్, పింక్ టోన్ వచ్చేసి మనకు పంచ వచ్చేసి పింక్ అండ్ డిజైనింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మూసికరాజు చూసుకోవచ్చు అదేవిధంగా. సో మనకి ఇక్కడ అయితే వచ్చేసి పులి టైగర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది మొత్తం విష్ణు భగవాన్ టైప్లో అయితే మనకి ఈ గణేషుడు అయితే అన్న వాళ్ళు రెడీ చేయడం జరిగింది. సో ఈ గణేషుడు వచ్చేసి మనకు ఒక 18-19 ఫీట్స్ అయితే వచ్చాడు అనమాట. సో అదేవిధంగా మన బ్యాక్ కూడా చూసేసుకున్నాం, ఇంకో మరో గణేషుడి. సో ఇక్కడ సాగర మందన కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఆ గణేషునికి అయితే పెడతారనమాట. సో అక్కడ మనకు ఎలిఫెంట్ అండ్ గుర్రాలు కూడా వచ్చినాయి. సో అది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో గణేషుడు. సో ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి మాత. సో వీణ పట్టుకొని చేతులు అయితే కమల పువ్వు మీద అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా బ్యాక్డ్రాప్ చూసే 2 తబలాలు వచ్చేసినాయి, రైట్ అండ్ లెఫ్ట్ 2 డోల్ మీద అయితే మనకు గణేషుడు అయితే తబలా చేస్తున్నట్టు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. సో ఇంకా పంచ అయితే కాలేదు, పంచ పెడతారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు మూసికరాజు వచ్చేసి చిన్నగా అయితే ఇక్కడ అరటిపండు తింటున్నట్టయితే ఇక్కడైతే ఉన్నాడు అనమాట. సో గోల్డ్రప్ మనకు అభరణాలు చూసుకున్నట్టే స్వామివారి కడలు కాను కావచ్చు కానీ అదేవిధంగా చేతిలో మనకు శంఖ వచ్చేసింది, రైట్ సైడ్ అయితే లెఫ్ట్. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే వీణ, బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఒకసారి మీరు సూర్యుని ప్రభావాలు కూడా వచ్చినాయి బ్యాక్ సైడ్లో అయితే మనకు. అదేవిధంగా మోస్ట్ వండర్ఫుల్ మన హైదరాబాద్లో ఫేమస్ గణేషుడు సుందర కళాకారు గణేషుడు అనమాట. ఒక్కసారి దీన్ని కూడా చూపించేసి, సో ఇక్కడ అయితే అన్నవాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. సో పైన చూసుకోవచ్చు మనకు కిరీటం, పైన ఇంతకుముందు మనం కిరీటం పెట్టలేకుండే. సో పైన అయితే మనకు శంకరుడు వచ్చేసాడు, 5 పడగల శేషనా కూడా వచ్చేసింది అనమాట. సో అదేవిధంగా మనకు మధ్యలో త్రిశూలం బొట్టు అయితే వచ్చింది. సో అదేవిధంగా మనకు పూరి జగన్నాథుడు వచ్చిండు. మెయిన్ తొండ మీద చూసుకున్నట్టయితే మనకు అక్కడ జగన్నాథ స్వామి, ఒరిస్సా ఫేమస్ టెంపుల్ అనమాట. అదేవిధంగా మనకు అన్న కాలు పెట్టిన దగ్గరనే సూర్యుడు కూడా వచ్చేసాడు అనమాట. సో అదేవిధంగా స్వామివారు బొజ్జ చూసుకుందాం. బొజ్జ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అమ్మవారు అయితే, లక్ష్మీదేవత అమ్మవారు అయితే ఇక్కడ యాజ్ రీతిగా సేమ్ ఏ విధంగా కూర్చోబెట్టారో ఆ విధంగా కూర్చోబెట్టారు. రైట్ లెఫ్ట్ మనకు ఎలిఫెంట్స్ అయితే లేపుతూ ఉన్నట్టు, మన తొండలు లేపుతున్నట్టు అయితే కూర్చుంది అనమాట. సో ఈ విధంగా మనకు బొజ్జ అయితే అన్నవాళ్ళు రెడీ చేశారు. సో అదేవిధంగా స్వామివారి పాదాలు చూసుకుందాం, పాదాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో మనం హ్యాండ్ పెడితే కూడా మనకు హ్యాండ్ కింద పెద్దగా ఉన్నాయి అనమాట. సో చూసుకోవచ్చు, ఇంకా పంచాయితే పెయింటింగ్ కాలేదు, పెయింటింగ్ అన్నవాళ్ళు ఇప్పుడు అయితే రెడీ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు అదేవిధంగా మనకు గ్రీన్ శాల్వా అటు సైడ్, మనకి ఇక్కడ మనకు శంఖం కానీ అటు సైడ్ మనకు పాశం కానీ. సో చెవులు అయితే సేమ్ మనకి ఏనుగు ఏ విధంగా వస్తాయో యాజ్ పర్ అదే విధంగా అయితే అన్నవాళ్ళు రెడీ చేశారు. సో చూసుకోవచ్చు అదేవిధంగా మనం అటు సైడ్ చూసేద్దాం, ఇంకో గణేషుడు కూడా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు టాటాయిస్ టాబెల్ మీద అయితే కాలు పెట్టి అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ యాజ్ పర్ మన గుర్రము, అదేవిధంగా యాజ్ పర్ ఎలిఫెంట్ ఏనుగు. సో అదేవిధంగా మన 4 హ్యాండ్స్ అయితే వచ్చింది. సో ఈ బ్యాక్డ్రాప్ ఇంతకుముందు చెప్పాను కదా సాగర మందన్ కాన్సెప్ట్ అనేది, సేమ్ అక్కడ వచ్చిన బ్యాక్డ్రాప్ అయితే ఈ గణేషుడికి అయితే వస్తుంది అనమాట. సో యాజ్ పర్ అయితే మనకి ఇక్కడ పెడతారు అన్నవాళ్ళు. సో పెయింటింగ్ కంప్లీట్ కావాలి, పెయింటింగ్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మీకు వీడియో అయితే చూపిస్తాను. సో అదేవిధంగా మాకు ఛానల్ ఎవరైనా కొత్త విషయం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఓకేనా?